హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. టెక్నీషియన్ గ్రేడ్ 3కి సేఫ్ స్కోర్ ఎంతో మనం గతంలో ఒక వీడియో ద్వారా చెప్పుకున్నాం ఐటీఐ వాళ్ళకి. ఈ వీడియోలో 10+2 వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తే సేఫ్ జోన్లో ఉంటారు అనేది చూద్దాం. సో నాకు, నేను గతంలో ఒక వీడియో చేశాను, ఐటీఐ చేసిన వాళ్ళకి టెక్నీషియన్ గ్రేడ్ 3కి సేఫ్ స్కోర్ 65 మార్కులు అని చెప్పాను. అంటే 65 మార్కులు వస్తేనే జాబ్ వస్తుందని కాదు, మీ టార్గెట్ 65 మార్క్స్ ఉండాలి, రా మార్క్స్. సో పోయినసారి కట్ ఆఫ్లు ఇంకా తక్కువనే ఉన్నాయి, 55 కూడా జాబ్ వచ్చింది. నేనే ఆల్రెడీ గతంలో ఒక మీకు పీడిఎఫ్ చూపించి చెప్పాను, 55 మార్కులకు కూడా ఐటీఐ వాళ్ళకి జాబ్ వచ్చినాయి ఉన్నాయి. కాకపోతే మీ టార్గెట్ 65 పెట్టుకోండి, నేను ఇప్పటికే అదే చెప్తున్నాను. సేఫ్ స్కోర్ 65 పెట్టుకోండి, రా మార్క్స్. మీరు టార్గెట్ 65 పెట్టుకుంటే మినిమం మీకు 55-60 మార్కులన్నా వచ్చే అవకాశం ఉంటుంది, రా మార్క్స్. సో కాబట్టి రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత అక్యురేట్గా 65 మార్కులు వస్తున్నట్లయితే ముందే మనం స్వీట్స్ పంచుకోవచ్చు, అందరికి ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పుకోవచ్చు జాబ్ వస్తుందని గర్వంగా. రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి, ఒక చేతిలో చేసుకొని చెమటలు పట్టుకుంటే వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. అయితే నిన్న ఒక అబ్బాయి మెసేజ్ చేశారు, ఎప్పుడు ఐటీఐ వాళ్ళ కట్ ఆఫ్ చెప్తారు, వాళ్ళ గురించే చెప్తారు, 10+2 ఒక కట్ ఆఫ్ చెప్పండి అన్నారు. నేను ఆ వీడియోలో లాస్ట్లో 10+2 వాళ్ళకు కూడా ఒక కట్ ఆఫ్ చెప్పాను, ఒక సేఫ్ స్కోర్ చెప్పాను, కానీ ఆ అబ్బాయి అతను చూసినట్లేదు. అట్లా చాలా మంది అడిగారు. సో నేను ఆ ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా వాళ్ళందరి డౌట్ క్లియర్ చేద్దామని 10+2కి సేఫ్ స్కోర్ ఎంతనో చెప్తున్నాను. సో నేను ఇచ్చే సేఫ్ స్కోర్ అయితే 85. 10+2 వాళ్ళకి నార్మలైజేషన్ మార్కులతో 85 సేఫ్ స్కోర్ ఇస్తున్నాను. రా మార్క్స్ అయితే 80 మార్కులు తెచ్చుకోండి. 80 మార్కులు వస్తేనే జాబ్ వస్తుందా అంటే అంతకంటే తక్కువ వచ్చినా కూడా పోయినసారి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి జాబ్లు వచ్చినాయి, కానీ ఓబీసీ ఓసీ వాళ్ళు మినిమం 80 మార్క్స్ రా మార్క్స్ తెచ్చుకుంటే మీకు ఒకవేళ ఇంకా 3 లేదా 4 మార్క్స్ యాడ్ అయ్యి మీరు సేఫ్ జోన్లో 100% సేఫ్ జోన్లో ఉంటారు. నేను ఏ విధంగా చెప్తున్నానంటే, లాస్ట్ 2018 ఏఎల్పికి టెక్నీషియన్కి కలిపి ఒక నోటిఫికేషన్ వచ్చింది, 01/2018 ఏఎల్పి టెక్నీషియన్ అని. ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళడానికి సంబంధించిన కట్ ఆఫ్. సో ఆ కట్ ఆఫ్ ఎలా ఉంది చూడండి, ఈస్ట్ కోస్ట్ రైల్వేలో యూఆర్ వాళ్ళకి 83 నార్మలైజేషన్ మార్క్స్. ఇది 83 మార్క్స్, అంటే రా మార్క్స్ ఎన్ని వచ్చి ఉంటాయి, మినిమం ఒక 78-79 వచ్చి ఉంటాయి. సో నేను టార్గెట్ మార్క్స్ రా మార్క్స్ ఎన్ని ఇచ్చాను, 80 మార్కులు వచ్చాయనుకో, నీకు 100% యూఆర్ అయినా జాబ్ వస్తుంది. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి 75 మార్కులు ఇచ్చారు ఈస్ట్ కోస్ట్ రైల్వేలో, అంటే రా మార్క్స్ ఎన్ని వచ్చి ఉంటాయి, ఒక 71-72 వచ్చి ఉంటాయి. సో నేను చెప్పిన టార్గెట్ మార్కులు 80 మార్కులు రా మార్క్స్ పెట్టుకుంటే నీకు ఎంత లేదన్నా, ఒకవేళ కొద్దిగా డౌన్ అయినా కానీ 75 మార్కులు అన్న రా మార్క్స్ వచ్చినా కానీ ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఏదైతే 69-75 కట్ ఆఫ్ ఉందో వాళ్ళు కూడా సేఫ్ జోన్ లో ఉంటారు. లాస్ట్ ఇది ఓబీసీ 82.8 ఉంది, అంటే 83 మార్క్స్ అనుకుందాం. నువ్వు రా మార్క్స్ కనుక 80 తెచ్చుకున్నట్లయితే నీకు నీ అదృష్టం బట్టి కలుస్తాయి మార్క్స్ అనేది. నార్మలైజేషన్ ఎవరి చేతుల్లో ఉండదు, దానికి ఒక ఫార్ములా ఇచ్చాడు, ఆ ఫార్ములా బేస్ పైన జరుగుతుంది. సో ఎంత లేదన్నా మన ఎస్టిమేషన్ ప్రకారము 3-5 మార్కులు అయితే పెరుగుతుంది అనుకుంటాం. ఒక్కోసారి కొంతమందికి 1 మార్కే పెరుగుతుంది, కొంతమందికి 7-8 మార్కులు కూడా పెరిగినాయి ఉన్నాయి. సిబిటీ 1లో అయితే ఎక్కువ పెరుగుతాయి, సిబిటీ 2లో తక్కువ పెరుగుతాయి. ఎందుకు సిబిటీ 1లో ఎక్కువ పెరుగుతాయి అంటే, అంటే ఇది టెక్నీషియన్ గ్రేడ్ 3కి సిబిటీ 1 సిబిటీ 2 లేదు కదా, ఓన్లీ ఒకే ఎగ్జామ్. కాకపోతే నేను వేరే ఎగ్జామ్ ఎన్టీపీసీ గురించి చెప్తున్నాను. సపోజ్ ఎన్టీపీసీ ఉందనుకోండి, దాంట్లో సిబిటీ 1లో ఎక్కువ కట్ ఆఫ్ నార్మలైజేషన్ మార్క్స్ 7-8 ఒకసారి 10 కూడా పెరుగుతాయి. ఎలా అంటే అక్కడ ఎక్కువ మెంబర్స్ రాస్తారు స్టూడెంట్స్. అదే సిబిటీ 2కి వచ్చేప్పటికి తక్కువ మంది రాస్తారు కాబట్టి అప్పుడు నార్మలైజేషన్ మార్క్స్ 2-3 మార్కులే పెరుగుతాయి. సో కాబట్టి నేను అనుకుంటున్నాను టెక్నీషియన్ గ్రేడ్ 3లో మినిమం ఒక 3-5 మార్కులు అయితే అందరికీ పెరిగే అవకాశం ఉంటుంది నార్మలైజేషన్. సో రా మార్క్స్ మీరు 80 తెచ్చుకుంటే సేఫ్ మార్క్స్. నార్మలైజేషన్ అయితే 85 మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి, అంటే 85 నార్మలైజేషన్ చేసిన తర్వాత 85 మార్కులు వచ్చేటట్టు చూసుకోండి. అండ్ అక్కడ మీకు చెప్పాను ఏది, ఐటీఐ వాళ్ళకి రా మార్క్సే 65 తెచ్చుకోవాలి. సో మీకు అక్కడ ఒక 70 మార్కులు నార్మలైజేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా అసలు రిజల్ట్ కోసం కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా మీరు ఎగ్జామ్ రాసి వచ్చి చెప్పొచ్చు నాకు జాబ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 134 ఎస్సీఆర్ ఉంది, సౌత్ సెంట్రల్ రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 3 సిగ్నల్. యూఆర్ వాళ్ళకి 82, ఎస్సీ వాళ్ళకి 74, ఎస్టీ వాళ్ళకి 69, ఓబీసీ వాళ్ళకి 81. సేమ్ నేను చెప్పిన పైన చెప్పిన టార్గెట్ మార్కులు 80ని రీచ్ అయితే రా మార్క్స్, మీరు ఈ కట్ ఆఫ్ ని ఖచ్చితంగా క్రాక్ చేస్తారు, టెక్నీషియన్ జాబ్ పొందుతారు ఎవరు, 10+2 వాళ్ళు కూడా. సో టార్గెట్ మార్కులు 80 పెట్టుకోండి, ఇఫ్ ఎనీ కేస్ పొరపాటున ఒక 5 మార్కులు తగ్గినా గానీ మీకు జాబ్ వస్తుంది నా ఉద్దేశం ప్రకారం. కానీ 80 మార్కులు టార్గెట్ మార్క్స్ పెట్టుకుంటే మాత్రం ఆ మార్క్స్ తెచ్చుకున్నారంటే కళ్ళు మూసుకొని చెప్పొచ్చు మీకు జాబ్ వస్తుందని. ఇఫ్ ఎనీ కేసు అంతకంటే తక్కువ వచ్చినా గానీ మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, అప్పుడు మీరు రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది, డెస్టినీ పైన ఆధారపడి ఉంటుంది అప్పుడు.
సో ఇది మనసులో పెట్టుకొని టెక్నీషియన్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. అండ్ నేను ఐటీఐ చేశాను, నాకు ఇంత లేదులే, హాయిగా నాకు 55-60 మార్కులు వచ్చిన జాబ్ వచ్చేస్తుందిలే అని చెప్పి ఐటీఐ స్టూడెంట్స్ మాత్రము ఎట్టి పరిస్థితుల్లో నెగ్లిజెన్స్ చేయకండి. ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ ని డబల్ చేయండి ఈ టైంలో. అండ్ నెక్స్ట్ నేను నెక్స్ట్ ఇంకొక 2 వీడియోస్ చేయబోతున్నాను టెక్నీషియన్ గ్రేడ్ 3 వాళ్ళకి. ఈసారి జాబ్ మిస్ అయితే కనుక నెక్స్ట్ టైము ఆ తర్వాత ఇయర్ క్యాలెండర్స్ లో జాబ్ తెచ్చుకోవడం కష్టం అయిపోతుంది. ఎందుకో రీజన్ తో సహా ఆ వీడియో ఆల్రెడీ చేసేసాను, అది పబ్లిష్ చేయడమే లేటు. ఈ వీడియో పబ్లిష్ అయిన నెక్స్ట్ డే ఆ వీడియో కూడా వస్తుంది, జాగ్రత్తగా చూడండి.